అందరికీ నమస్కారము. ఈ రోజు మనము కీళ్ల నొప్పులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆయుర్వేద పరిష్కారాలు. ఆయుర్వేదం అతి పురాతన భారతీయ వైద్య శాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. కీళ్ల నొప్పులు ప్రస్తుత కాలంలో అతి చిన్న వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించుట, రాత్రి ఎక్కువగా మేల్కొనుట వంటివి కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించట, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. దీని ప్రధాన కారణాలు ఏమిటి? ఈ రుగ్మతను ప్రేరేపించే ఖచ్చితమైన కారకాలు తెలియకపోయినా కింది కారకాలు ఈ వ్యాధికి పూర్వగామిగా పరిగణించబడతాయి. జన్యు ఉత్పరివర్తనర్తలు, జీన్ మ్యూటేషన్, తండ్రి కుటుంబంలో రుమటాయిడ్ కీళ్లనొళ్ల కుల చరిత్ర, హార్మోన్ల మార్పులు, భావోద్వేగ బాధ, ధూమపానం, కాలుష్య కారకాలకు బహిర్గతమ వర్గనం, దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి పైన పేర్కొన్న లక్షణాలను చూసి ఈ రుగ్మతను నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇంకా భౌతిక పరీక్ష, ఎక్స్రే మరియు రక్త పరీక్షలు కూడా ఈ రుగ్మత ఉనికిని నిర్ధారించడానికి సహాయపడతాయి. వ్యాధి లక్షణాల ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ మరియు చికిత్స అందించినట్లయితే వ్యాధి ప్రభావవంతంగా నయమవుతుంది. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేద శాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. ఒకటి, సంధివాతం, ఓఎస్టియో ఆర్థరైటిస్. రెండు, ఆమవాతం, రుమాటోయిడ్ ఆర్థరైటిస్. మూడు, వాత రక్తం, గౌట్, సంధివాతం, ఓఎస్టియో ఆర్థరైటిస్. సంధివాతాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే కీళ్ల సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్ల నుండి శబ్దాలు, క్రపాయిట్స్ ఉంటాయి. ముఖ్యంగా కీళ్ల సంధులలో సైనోవియర్ ఫ్లూయిడ్, శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50 నుంచి 60 వరకు సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్న వారికి ఎక్కువగా వస్తుంటాయి. ఆహారంలో పోషక విలువల లోపం వలన కూడా విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన, వీపు మీద మోయటం, ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమవాతం, రుమాటోయిడ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వలన ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవడం వలన, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు, తీవ్ర వేదన, మంద జ్వరం, కీళ్లు బిగుసుకుపోవటం, ఆకలి, మందగించటం, మలబద్ధకం లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది. వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్య వయసు వారిలో ఎక్కువగా వస్తుంటుంది. కారణాలు ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం, హైప్రోటీనిక్ ఆహారం, ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహార పదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్,
ఉండే ఆహార పదార్థాలు తినటం వలన అలాగే వీటితో పాటు శారీరక శ్రమ చేయకపోవటం ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం ఎక్కువ దూరం నడవటం వీటన్నిటి వలన వాతం రక్తం ఈ రెండు దృష్టి చెంది వాతరక్తంగా సమస్య ఏర్పడుతుంది క్లినికల్ గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి లక్షణాలు ఎరుపు వాపు నొప్పితో కూడిన కాలి బొటన వేలు నుండి ప్రారంభమై తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది దీనిలో కీళ్ల నొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో ఒకటి నిదాన పరివర్జనం రెండు ఔషధ సేవన మూడు ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు నిదాన పరివర్జనం వ్యాధి కారణాలను తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం ఉదాహరణకు పగలు నిద్రపోవటం రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టడం ఆహార విహార నియమాలు ఆహారం సరైన టైంకి తినటం వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం తగు వ్యాయామం సరైన టైంకి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం ఔషధ సేవన విషయానికిస్తే ఇందులో రెండు పద్ధతులున్నాయి శమనం శోధనం శమనం అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం శోధనం అంటే పంచకర్మలలో స్నేహకర్మ స్వేదకర్మ పూర్వకర్మలు తరువాత వమన విరేచన వస్తి ప్రధాన కర్మలు తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది ఇవి కాక అభ్యంగా శిరోధార కటివస్తి గ్రీవవస్తి బాణువస్తి పత్రపోటలి వాలుకాస్వేదం మొదలగు బాహ్య చికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి కీళ్ల నొప్పులతో ఇబ్బంది ఎక్కువవుతోందా మీ ఆహారంలో ఇవి తీసుకోండి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మెంతులు అల్లం పసుపును వెల్లుల్లి జున్ను బాదం ఆహారం వేడిగా తినండి తీపి పులుపు ఉప్పు రుచులను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు పొడిగా ఉన్నవి చల్లని ఆహారానికి దూరంగా ఉండండి శీతాకాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు అందరినీ చుట్టుముట్టడం ప్రారంభిస్తాయి వాటిలో ఒకటి కీళ్ల నొప్పుల సమస్య దీన్ని వదిలించుకోవడానికి వివిధ రకాల పెయిన్ కిల్లర్ మాత్రలు నూనెలు స్ప్రేలు ట్యూబ్లు వంటి వాటి సహాయం తీసుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ మీకు కొంతకాలం మాత్రమే ఉపశమనం కలిగిస్తాయి వాటి ప్రభావం తగ్గగానే మళ్లీ కీళ్ల నొప్పులు మొదలవుతాయి చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య రాకూడదని మీరు కోరుకుంటే మీరు కొన్ని హోమ్ రెమెడీస్ సహాయం తీసుకోవచ్చు కీళ్ల నొప్పుల సమస్యను అధిగమించడానికి చిట్కాలు సహాయపడతాయో తెలుసుకుందాం వెల్లుల్లి మీకు కీళ్ల నొప్పుల నుండి చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది వెల్లుల్లిలో విటమిన్లు ఏ బి సి ఐరన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి పసుపు పాలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం అందించడంలో పసుపు పాలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది దీంతో వీటికి కీళ్ల నొప్పులు శరీర నొప్పి నుండి మీకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది బాదం మీ రోజువారీ ఆహారంలో బాదంను చేర్చుకోవడం ద్వారా మీరు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడం ప్రారంభిస్తారు ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ స్వాపు కీళ్ల నొప్పుల లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి జున్ను కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి మీరు జున్ను కూడా తీసుకోవచ్చు ఇందులో కాల్షియం మెగ్నీషియం విటమిన్లు ఐరన్ ఉంటాయి ఇది ఎముకలను బలపరుస్తుంది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది మెంతి గింజలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం ఇవ్వడంలో మెంతులు కూడా చాలా మేలు చేస్తాయి ఇందులో ఉండే కాల్షియం ఐరన్ జింక్ మరియు విటమిన్ సి వంటి పోషకాలు ఎముకలు మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి
నువ్వుల నూనెతో మసాజ్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే రోజు గోరువెచ్చని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోండి దీనితో పాటు రోజు వేడి నీటితో స్నానం చేయండి వేడి నీటి స్నానం నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది ఆహారం వేడిగా తినండి తేమ ఎక్కువగా ఉండటం చల్లగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి మీరు చల్లని ఆహారం తీసుకుంటే శరీరంలో వాత దోషం పెరుగుతుంది వేడి వేడి ఆహారం తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఈ కాలంలో వేడి నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు మీ ఆహారాన్ని నెయ్యి నువ్వుల నూనెతో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అసమతుల్య జీవనశైలి చెడు ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది కీళ్లు ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవడానికి ఆయుర్వేద డాక్టర్ కొన్ని సూచనలు చేశారు కీళ్ల నొప్పులను తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను ప్రయత్నించవచ్చని అంటున్నారు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వారైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం